చాలా మందికి అభిమానులు ఉంటారు, కానీ కొంతమంది అభిమానులే వాళ్ళ అభిమాన హీరోను గుండెలలో పెట్టుకొని చూసుకుంటారు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదేనుల జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ అంటే చాలా మందికి అభిమానం ఉంటది. ఎందుకంటే అతని మంచితనం కావచ్చు, మాట తీరు కావచ్చు, పని మీద చిత్తశుద్ధి కావచ్చు, పది మందికి పనికి రావాలని ఏదైనా తన సంకల్పమే కావచ్చు, ఏదేమైనా పది మంది నోళ్ళల్లో మాత్రం ఎప్పుడు నానుతూనే ఉంటాడు ఈ పవన్ కళ్యాణ్. ఇక ఈయనకున్న మాస్ ఫాలోయింగ్ గురించి చెప్పాలంటే, చిరంజీవి తర్వాత అంత శరీష్మా ఉన్న పెద్ద స్టార్ ఎవరన్నా ఉన్నారనంటే పవన్ కళ్యాణ్ సార్ అని చెప్పాలి. ఇక తమ అభిమాన నటుని మీద ఉన్న ప్రేమతోని ఫ్యాన్స్ రకరకాలుగా ఎన్నో తీర్లలో వాళ్ళ అభిమానాన్ని చూపెడుతుంటారు. తాజాగా తెలంగాణలో సిరిసిల్లకు చెందినటువంటి పవర్ స్టార్ అభిమాని ఏం చేసిండు అయ్యా అనంటే, ఆయన మీదున్న ప్రేమను తనకు వచ్చినటువంటి షేనేత కళతోనే చూపించిండు. దీంతో ఇప్పుడు అతని మీద సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం గురుతున్నది. సిరిసిల్ల అంటేనే చేనేత కళలకు పుట్టినిల్లు లాంటిది. సిరిసిల్ల తయారైన ఏ ఒక్క బట్టలు కూడా దేశ విదేశాలకు కూడా పంపిస్తుంటారు అక్కడ తయారు చేసిన చేనేత కార్మికులు. ఇక ఈ ముచ్చట్లనే సిరిసిల్ల చేనేత కార్మికులు ఇప్పటి వరకు ఎన్నో ఘనతలను సాధించిళ్ళు. సిరిసిల్ల చేనేత కళకు ఎన్నో అవార్డులు కూడా వచ్చినాయి. సూది మొలల నుంచి దూరే సీర దగ్గర నుంచి అగ్గిపెట్టెల మరద పెట్టే సీరలు తయారు చేసింది కూడా ఈ సిరిసిల్ల నేతనలే. ఇలాంటి ఎన్నో ఘనతలను సాధించి సిరిసిల్ల పేరును సువర్ణ అక్షరాలతోని తీర్చిదిద్దిండ్రు. ఇక ఈ ముచ్చట్లనే ఓ సిరిసిల్ల నేతన చేసిన కళాఖండం ప్రస్తుతం అందరినీ ఆసక్తిగా తిలకించేటట్టు చేస్తున్నది. వాళ్ళను వీళ్ళని కాదు, ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రాన్ని స్వయంగా తన చేతితోని నేసి ఆ చేనేత కళాకారుడు ఔరా అని అనిపించుకున్నాడు. సిరిసిల్లకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ అనేట ఆయన నేసినటువంటి ఒక బట్ట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఎందుకంటే మా అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ఆయన మీద అభిమానంతో నేను ఆయన ఫోటోను బట్ట మీద నేసిన అని చెప్పుకుంటూ వచ్చిండు. ఇంకంతేనే కాదు, చేనేత కళకే ఒక వన్నె తీసుకొచ్చినావు, ఎంత అందంగా బట్ట మీద నేసినవని చెప్పి తారిపులు ఇస్తున్నారు ఈ తమ్మునికి. ఇక దాని కాస్త సోషల్ మీడియాలో పెట్టుడుతోని గిర్రా గిర్ర తిరగబట్టింది. దీంతో అటు పవర్ స్టార్ అభిమానులు, తెలుగు రాష్ట్రాల జన సైనికులు కూడా వెల్ది హరిప్రసాద్ చేసినటువంటి అద్భుత కళారూపం పట్ల మస్తు హర్షానైతే వ్యక్తం చేస్తున్నారు. నాకు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణమని, ఆయన మీదున్న ప్రేమతోనే ఈ అద్భుతమైన కళాఖండాన్ని నేను తయారు చేసిన, అయితే ఈ పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని తయారు చేసేందుకు నేను చాలా శ్రమకు ఓర్చిన, కేవలం పవన్ కళ్యాణ్ చిత్రాన్ని తయారు చేసే తందుకే ఒక చిన్న మగ్గాన్ని దీనికోసం ప్రత్యేకంగా తయారు చేయించుకున్నా, దానిపైనే నేత రూపంలో పవన్ కళ్యాణ్ అచ్చు అచ్చేటట్టు నేను వేసుకున్నా. ఇంకా అదేవిధంగా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రాశిలంలో జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పట్టు పీతాంబరాన్ని తయారు చేసే అమూల్య అవకాశం కూడా నాకు దక్కిందని చెప్పి చేనేత కళాకారుడైనటువంటి హరిప్రసాద్ ఆనందాన్ని వ్యక్తం చేసిండు. ఏదేమైనా నీ అటువంటి కళాకారులు దేశంలో ఉట్టుడంటే మన తెలంగాణకే వన్న తెచ్చిన వజ్రానివి నువ్వు అని తారీఫ్ చేస్తున్నారు నెటిజన్లు.